నమస్కారం, ఎస్ఎస్ న్యూస్ లోకల్ టీవీ వార్తలకు స్వాగతం, సుస్వాగతం. వార్తలు చూస్తున్న నాగేందర్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. భవిష్య నిధి కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ సిఐటీయు నాయకుల ఆందోళన. కాంట్రాక్టు కార్మికుల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆరోపణ. రాయలసీమ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు. మీడియా సమావేశంలో ధ్వజమెత్తిన రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు రవిశంకర్ రెడ్డి. జిల్లాలో ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. నగరంలో గాంధీ గురానికి పూలమాల వేసి నివాళులర్పించిన వాసవి క్లబ్ వారు. ఈ నెల 12 నుండి 16 వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీగా నిర్వహించాలి. కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో అధికారులకు పిలుపునిచ్చిన డిఆర్ఓ బాబయ్య. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్లపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఇందుకు నిదర్శనమే ప్రవేశపెట్టే పథకాల్లో స్కీమ్ వర్కర్లకు జీతాలు లేకుండా కుట్ర పడుతున్నారని సిఐటీయూఏటీసీ నాయకులు ఆరోపించారు. వెంటనే ఈ విధానాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తున్నది కేంద్ర కార్యాలయమైన భవిష్య నిధి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కార్యాలయం ముందు బైఠాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కార్మికులకు అన్యాయం చేయవద్దని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేషనల్ హెల్త్ మిషన్, మాతా శిశు సంక్షేమం, బడిపిల్లలకు సంబంధించిన మధ్యాహ్న భోజన పథకం, మున్సిపల్ వర్కర్లకు వీటితో పాటు అనేక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు సామాజిక భద్రత కోల్పోయేలా ప్రభుత్వాలు చేస్తున్నాయని తెలిపారు. అనేక మంది పోరాటాలు బలిదానాలతో సాధించుకున్న 44 కార్మిక హక్కులను తిరగరాసేందుకు కేంద్రం వడిగట్టిందని, కేవలం కార్పొరేట్ శక్తులకు దాసోహమై కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు రెగ్యులర్ చేస్తామని చెప్పి, ఇప్పుడు ఇలా ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇప్పటికైనా కార్మిక చట్టాలు ఎలా ఉన్నాయో అలా అమలు చేయాలని, లేని పక్షంలో కార్మిక లోకం ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. అనేక కార్మిక చట్టాలకు సంబంధించి, కార్మిక హక్కులకు సంబంధించి అసెంబ్లీలో చర్చ కూడా లేకుండా ఈరోజు కాల రాసినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడుకు ఉన్నది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మోడీ సర్కారు కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక చట్టాలను తయారు చేసేటువంటి విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. కార్మికులకు సమ్మె చేసే హక్కు లేకుండా కూడా చేస్తూ ఉన్నారు. అనేక స్కీములలో పనిచేస్తున్నటువంటి నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేసిన ఆశాలకు కానీ, మాతా శిశు సంరక్షణలో పనిచేసేటువంటి అంగన్వాడీలకు కానీ, మధ్యాహ్న భోజనంలో పనిచేసే పథకంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ ఈరోజు కనీస భద్రత, సామాజిక భద్రత కూడా లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గకరమైన పాలన ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నది. ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిపి కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేటువంటి విధంగా ఈ కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన పూలుకుంటున్నాయని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. కార్మిక వర్గానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా, దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కౌన్క ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఆందోళన జరుగుతూ ఉంది.
ఇందులో భాగంగానే కడప జిల్లా కడప పిఎఫ్ ఆఫీస్ ఎదురుగా ఏఐటీయూసీ సిఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు, నరేంద్ర మోడీ గారు ఈరోజు కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురాబోతూ ఉన్నారు, కార్మికులకు భిన్నంగా ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లు, ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజనానికి సంబంధించి, నేషనల్ హెల్త్ మిషన్ వర్కర్ సంబంధించినటువంటి అన్ని రకాల కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో వెట్టి చాకరి చేయించుకుంటూ ఉన్నాయి, కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సుప్రీంకోర్టు సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి జడ్జిమెంట్ ఇస్తే దాన్ని ధిక్కరించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అంతేకాకుండా పెద్ద దొంగ తక్కువ చిన్న దొంగ తక్కువ అన్నట్టు ఈరోజు రాష్ట్ర సర్కారు, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లతో ఈరోజు చాకరీ చేయించుకుంటున్న దుస్థితి ఉందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. మున్సిపల్ వర్కర్లు ఈరోజు పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో, ప్రజల మలినాలను తీర్చిదిద్ద అత్యధికమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్న మున్సిపల్ వర్కర్లను ఇళ్లకు పంపించడానికి ఈరోజు 279 జీవోను తీసుకొచ్చింది. ఈరోజు 151 ప్రకారం వేతనాలు ఇవ్వడంలే, పెరిగిన వేతనాలు ఇవ్వడంలే, ఎవరి కోసం ఉన్నారు, ఎందుకున్నారు, ఎందుకోసం ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆశాలకు జీతం ఉండదు, అంగన్వాడికి జీతం ఉండదు, మధ్యాహ్న భోజనానికి బిల్లులు రావు, ఎస్ఎస్ఏ వాళ్లకు జీతాలు రావు, ఎన్ని రకాల రాకున్నా కూడా వెట్టి చాకరి చేయించుకుంటున్నారు. వెట్టి చాకరి చేయించుకున్న ప్రభుత్వాలకు పాలనలో ఉండడానికి, పరిపాలించడానికి అర్హత కోల్పోయినారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరిని అందరినీ పర్మనెంట్ చేసి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా సిఐటీ ఏఐటీ తరఫున మీ అందరి తరఫున కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల ప్రాజెక్టులపై చూపుతున్న శ్రద్ధ రాయలసీమపై ఉన్నటువంటి ఏ ప్రాజెక్టుపై చూపడం లేదని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకుడు రవిశంకర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఇదే అంశంపై స్థానిక పార్టీ జిల్లా కార్యాలయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపై శ్రద్ధ చూపుతున్న ప్రభుత్వం తాము సంతోషిస్తున్నామని, అయితే అదే శ్రద్ధ రాయలసీమలోని ప్రాజెక్టులపై కూడా చూపాలని కోరారు. రాయలసీమ ప్రాజెక్టులతో పాటు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులపై నిర్లక్ష్య ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని, దీనికి కారణంగా రాయలసీమ ప్రాంతానికి అందాల్సిన నీరు ఇప్పటికీ అందడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా గాలేరు నగర్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గాలేరు నగర్ ప్రాజెక్టు మొదటి దశ పనులు పూర్తయిన కారణంగా పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తే మరింత మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే గాలేరు నగర్ రెండో దశ పనులను నిర్లక్ష్యం చేస్తోందని, దీని కారణంగా 100,000 ఎకరాలకు పైగా నీరు అందకుండా పోతుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరసిస్తూ తాము 1వ తేదీన అన్ని రాజకీయ ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఒక ప్రాజెక్టుకు నీళ్లు వస్తే ఎంత మేలు జరుగుతుంది అని చెప్పడానికి గాలేరు నగరి మొదటి దశ పనుల్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఈరోజు పులివెందుల నియోజకవర్గం, కమలాపురం నియోజకవర్గంలో కొంత భాగం, లేదు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎక్కువ భాగం, గాలేరు నగరి గండికోట రిజర్వాయర్ కారణంగా చాలా సమృద్ధిగా నీళ్ళని వాడుకుంటున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. వాస్తవానికి గాలేరు నగరి అనేది చాలా పెద్ద ప్రాజెక్టు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన అతిపెద్ద సాగునీటి పారుదలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు గాలేరు నగరి. కర్నూలు జిల్లాలో తక్కువే, కడప, చిత్తూరు జిల్లాలకు చాలా ఎక్కువ భాగానికి ఉపయోగపడేటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు గాలేరు నగరి. గాలేరు నగరిలో రెండు దశలు ఉన్నాయి. మొదటి దశ గండికోట రిజర్వాయర్ దాకా, అంటే గండికోట రిజర్వాయర్ కింద ఉన్నటువంటి సర్వరాయ సాగర్ దాకా మొదటి దశ. ఈ మొదటి దశ ఏమో ఇప్పటికీ ఇంకా చిన్న చిన్న పనులు తప్ప మ్యాక్సిమం పనులు పూర్తయినాయి. ఇంకొక 10% లేకపోతే 5% పనులు పెండింగ్ ఉన్నాయి. మిగిలినవన్నీ ఆల్మోస్ట్ ఆల్ పూర్తయినాయి. కానీ దీంట్లో అతిపెద్ద భాగం ఉన్నది రెండో దశలో. కమలాపురం నియోజకవర్గం మొదలుకొని నగరి నియోజకవర్గం దాకా, అంటే కమలాపురం, కడప, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, రైల్వే కోడూరు, రేణిగుంట, తిరుపతి, నగిరి, ఈ ప్రాంతాలన్నింటికీ సాగునీటి ఇచ్చేటువంటి ప్రాజెక్టు. అంతేకాకుండా సుమారుగా 10-15 లక్షల మంది ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించడం, పనులు చేపట్టడం, పూర్తి చేయడం చేయాలి. కానీ దుర్మార్గం, దురదృష్టం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం కావాలనే
గాలేరి నగరి రెండో దశ పనుల్ని తాత్సారం చేస్తా ఉంది, నిర్లక్ష్యం చేస్తా ఉన్నది. దీనివల్ల 175,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే రెండో దశ పనులు ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోని పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గాలేరి నగరి రెండో దశ పనులు చేపట్టాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. పనిచేసినటువంటి ప్రముఖులందరినీ పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని మేము నిర్వహిస్తున్నాం. దీని తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఓ పెద్ద యాత్ర గండికోట నుంచి ప్రారంభించాలనేటువంటి ఆలోచన కూడా మేము చేస్తున్నాం. తప్పకుండా గాలేరి నగరి రెండో దశ పనులు చేపట్టేంత వరకు ఒత్తిడిని రాష్ట్ర ప్రభుత్వం మీద పెంచడం కోసం ఒక తీవ్రమైన ఉద్యమానికి రానున్న కాలంలో రాయలసీమ కమ్యూనిస్ట్. మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను కడప జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. పలు చోట్ల ఉన్నటువంటి గాంధీజీ విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా శ్రీ వాసవి క్లబ్ వారు గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్ మహాత్మా గాంధీ అంటూ పెద్ద ఎత్తున స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ వారు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వారు మన దేశాన్ని 2 ముక్కలుగా విడదీయాలని కుట్ర పన్నారని, ఆ సమయంలో గాంధీజీ వారి కుట్రలకు వెనక్కి తిప్పి పంపారని తెలిపారు. అంతేకాకుండా బ్రిటిష్ వారి చేతిలో బానిసలుగా ఉన్న మనల్ని విముక్తి చేశారని గుర్తు చేశారు. కొన్ని కుట్రలు కుతంత్రాలతో ఆ మహనీయుని చంపేశారని అయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు చిరకాలంగా నిలిచి ఉంటాయని స్పష్టం చేశారు. మన దేశానికి ఉన్నతించిన మహనీయుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. 1869 సంవత్సరం అక్టోబర్ 2 తేదీ గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ గ్రామంలో జన్మించాడు. ఆయన మన భారతదేశానికి స్వాతంత్రం సంపాదించాలనే ఆశయంతో, అహింసావాదంతో దేశ ప్రజలందరినీ కూడా సమీకరించుకొని 200 సంవత్సరాలు పరిపాలన చేసిన బ్రిటిష్ వారిని ఎదిరించి మన దేశానికి స్వాతంత్రం తెచ్చాడు. అటువంటి మహానుభావుడు మన దేశంలో పుట్టడం మన చాలా ఆనందదాయకము, చాలా గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని మన దేశంలో కొంతమంది మతోన్మాదులు ఆయన్ను కాల్చంపడం కూడా జరిగింది. ఇది చాలా తీరని లోటు. ఏదేమైనా మహాత్మా గాంధీ గారు ఈ రోజుకు ఆ రోజుకు మనం సజీవంగా ఉన్నారని భావించుకోవాలా? ఆ మహానుభావుని ఆశయాల్లో ఈ దేశ పరిపాలన జరగాల, దేశ ప్రజలందరూ కూడా మంచిగా బతకాల, అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుతున్నాము. ఈరోజు ఆయన వర్ధంతి రోజు కాబట్టి ఆయనకు ఆత్మశాంతి కలగాలని మనం భగవంతుని ప్రార్థిస్తున్నాము. అటువంటి మహాత్మా గాంధీ మళ్ళా ప్రపంచంలో పుట్టి ప్రజలందరికీ కూడా మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా మేము ఆశిస్తున్నాము. ఈ దేశం వెళ్లకుండా మహాత్మా గాంధీజీ తన యొక్క శాంతి స్వభావంతో ఈ రెండు రాష్ట్రాలు, ఈ రెండు దేశాల మధ్యన కొంత సాంఘీభావమైనటువంటి ఆలోచన చేశారు. అటువంటి ఆలోచనలు నచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క హిందూ మతానికి వ్యతిరేకంగా ఈ యొక్క మహాత్మా గాంధీ కార్యక్రమాలు చేస్తున్నాడు అన్నటువంటి కొంచెం స్వార్థపూరితమైన మనస్తత్వంతో మహనీయుణ్ణి 1948 జనవరి 30వ తారీఖున మహనీయుణ్ణి తమ తూటాల ద్వారా బలి తీసుకున్నారు. ఏది ఏమైనా ఒక మహనీయుణ్ణి చంపడం ద్వారా ఘనత సాధించడం గొప్ప కాదు, కానీ ఆ మహనీయుని యొక్క ఆశయాలు ఈరోజు భారతదేశంలో విస్తారంగా వెలివిరుస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మహనీయుని అడుగుజాడల్లో ముందుకు నడచాల. ఈరోజు ఈ కార్యక్రమానికి మా వాసవి క్లబ్ సభ్యులందరూ కూడా హాజరైనారు. అలాగే గురు రాఘవేంద్ర స్కూల్ విద్యార్థులు కూడా తమ వంతుగా వచ్చి ఆ మహనీయునికి నివాళులు అర్పించే కార్యక్రమానికి ముందుకు వచ్చారు. కాబట్టి వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క మహనీయుని ఆశయాలు ఆలోచనలతో ముందుకు రావాలని, ముందుకు సాగాలని, ఆ యొక్క ఆలోచనలు, ఆయన యొక్క విధానాలను ప్రతి భారతీయుడు సగర్వంగా పాటించాలని కోరుకుంటున్నాం. జిల్లాలో 13వ తేదీ జరిగే మహాశివరాత్రికి అన్ని ఏర్పాట్ల ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా పూర్తి చేయాలని డిఆర్ఓ బాబయ్య అధికారులను ఆదేశించారు. నేడు స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో డిఆర్ఓ అధ్యక్షతన మహాశివరాత్రి పండుగకు సంబంధించిన ఏర్పాట్లపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, దేవాలయ ఈవోలతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాబయ్య మాట్లాడుతూ కడప జిల్లాలో గల 15 ప్రముఖ శివాలయాలు అధిక సంఖ్యలో భారీగా భక్తులు వస్తారని, వారికి ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా పొడతల శ్రీ మల్లేశ్వర స్వామి, సిద్ధవటం శ్రీ నిత్యపూజ స్వామి, అల్లాడుపల్లి వీరభద్రస్వామి, రాయచోట్లోని వీరభద్రస్వామి, బ్రహ్మంగారి మఠం పోతులేరు వీరప్రేమేంద్ర స్వామి, అత్తిరాల శ్రీ తైతేశ్వర స్వామి తదితర దేవాలయాలకు భక్తులు భారీగా తరలి వస్తారన్నారు. జిల్లాలో 12 నుంచి 16 వరకు శివరాత్రోత్సవాలు ఉంటాయని, అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో జరిగిన లోపాలను గుర్తించి అవి పునరావృతం కాకుండా పకడ్బందీకి ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని 15 ప్రముఖ శివాలయాలకు జిల్లా అధికారులు ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగింది. మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లను ప్రత్యేక అధికారులు పర్యవేక్షణగా నియమించామన్నారు.
శివాలయాలను ఎక్కువగా కొండ ప్రాంతాలు ఉన్నందున పోలీస్ శాఖ బందోబస్తును కూడా పకడ్బందీగా చేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, దొంగతనాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. దేవాలయ ఈవోలు ఆలయ ప్రాంగణంలో తొక్కిస్తలాడు జరగకుండా క్యూలైన్లు, తాగునీరు, భోజన వసతి, ఇతర మౌలిక ఏర్పాట్లు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కడప కార్పొరేషన్ అధికారులు ప్రతిసారి కూడా హామీలతోనే కాలయాపన చేస్తూ తీరని మోసం చేస్తున్నారని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు తీవ్రస్థాయి విమర్శించారు. ఇదే అంశంపై వారు స్థానిక పార్టీ కార్యాలయంలో సంఘం నాయకుడు శంకర్ రవి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శంకర్ రవి మాట్లాడుతూ గతంలో తాము సమ్మె చేసిన ఫలితంగా తమతో చర్చ జరిపిన నాయకులు, అధికారులు 151 జీవో ప్రకారం కార్మికులకు జీతాలు ఇవ్వాలని కోరినప్పటికీ ఇంతవరకు చెల్లించలేదని ఆరోపించారు. 12,000 రూపాయల జీతం ఇవ్వడంతో పాటు అరియర్స్ కూడా ఇవ్వాలని జీవో జారీ చేసినప్పటికీ అమలు చేయకపోగా ప్రశ్నించే కార్మికులపై బెదిరింపు ధోరణితో వివరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి 51 జీవో ప్రకారం 12,000 వేతనాలు ఇవ్వడంతో పాటు అరియర్స్ను చెల్లించి కార్మికులపై వేధింపులు మానుకోవాలని సూచించారు. లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈరోజు కార్పొరేషన్ అధికారులు హామీలతోనే కార్మికుల్ని మోసం చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 151 నెంబర్ జీవో ప్రకారం జీతాలు ఇవ్వమని గతంలో మేము సమ్మె చేసినప్పుడు, చర్చలలో పాల్గొన్నప్పుడు కన్నబాబు సార్ అందరూ చెప్పడం జరిగింది. అరియర్తో సహా 2016 8వ నెలలో అమలు చేశారు. అప్పటి నుంచి ఈ అరేట్స్ ఇవ్వాలని, అట్లాగే 12,000 జీతాలు ఇవ్వాలని జీవో ఇచ్చినా కానీ ఇంతవరకు అమలు చేయలేదు. అట్లాగే కార్మికుల్ని ఏమన్నా మాట్లాడితే బెదిరీపంలో ఈరోజు అధికారులు, కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్నారు. మేము రాయలసీమ ట్రేడ్ యూనియన్గా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు అన్నీ గుర్తుపెట్టుకొని తక్షణమే 151 నెంబర్ జీవో అమలు చేయాలి. ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే వాళ్లకు అరియర్స్ ఇవ్వాలి. అట్లయ్యే శానిటేషన్ అన్నీ 2016 8వ నెలలో అమలైన నుంచి అరియర్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. దీన్ని కానీ తక్షణమే మీరు కానీ ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకి పోతామని 3వ తేదీ నుంచి రిలే పాస్ట్కి ప్రయత్నిస్తున్నాం. రిలే పాస్ట్కి ఆందోళనకు మేము సిద్ధమవుతున్నామని కడప మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీయూ తరపు నుంచి హెచ్చరిస్తున్నాం. అట్లాగే ఇప్పటికే మేము ఎక్స్నోరా ఉండేది పాత మున్సిపల్ ఆఫీస్ సంబంధించి ఎక్స్నోరా కార్పొరేషన్లో స్థలం ఉండేది, ఇండోర్ స్టేడియం పక్కనే ఉంది. ఆ కార్పొరేషన్ సంబంధించి పెద్ద టెంట్ ఒక షెడ్ మారి ఉంది. ఆ షెడ్ని మేము ఏమడిగినామంటే మాకు కళ్యాణ మండపంగా గుర్తించండి, కార్మికులకి వైఎస్ఆర్ ఆడటంలో ఈరోజు వేల లక్షల రూపాయలు ఈరోజు ప్రయత్నించి అది టెండర్లు పిలిచిన 40,000 రూపాయలు మున్సిపల్ కార్మికులు కట్టుకోలేరు కదా. అదే మేము ఆ షెడ్ని మాకు మున్సిపల్ కార్మికులు కళ్యాణ మండపంగా కట్టిమని మేము అడిగితే ఈరోజు సూపర్ మార్కెట్ అంట, ఆ మార్కెట్ అంటే ఈ మార్కెట్, కార్మికుల పక్షాన నిలబడాలని జేసీ గారిని, అట్లాగే అసిస్టెంట్ కమిషనర్ గారిని, అందరినీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోతామని రాయలసీమ ట్రేడ్ యూనియన్గా మేము హెచ్చరిస్తున్నాం. గాంధీ జయంతి రోజున హిందూ మతోన్మాద వ్యతిరేక దినంగా ప్రకటించామని ఏఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గంగా సురేష్ తెలిపారు. ఈ మేరకు ఒంటోన్ సర్కిల్ వద్ద గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గంగా సురేష్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గాంధీ జయంతి నాడు వ్యతిరేక దినంగా ప్రకటించడానికి ముఖ్య కారణం ఒక్కటేనని, దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాలు జరిగిన నేపథ్యంలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీని మతోన్మాద శక్తులు అయిన ఆర్ఎస్ఎస్కు చెందిన గాడ్సే చంపారని ఆరోపించారు. ఆనాటి నుండి అనేక దాడులు నిర్వహించారని, ప్రశ్నించబడ్డ ఒక్కరిని కూడా చంపుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. తినే తిండిపై, కట్టే బట్టపై ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇటువంటి దాడులు లాభాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హిందూ మతోన్మాద వ్యతిరేక దినంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ జాతీయ కమిటీ పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈ పిలుపును అందుకుని కడప నగరంలో 1వ పట్టణ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా హిందూ మతోన్మాద వ్యతిరేక దినంగా ఎందుకు ప్రకటించిందంటే, దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరిగాయి. స్వాతంత్రం కోసం ప్రధానంగా అనేక ఉద్యమాలు జరిగాయి. అందులో కీలక పాత్ర పోషించినటువంటి మహాత్ముడు గాంధీ గారిని ఆర్ఎస్ఎస్ సంస్థ సంబంధించి హిందూ మతోన్మాద సంస్థ అయినటువంటి గాడ్సే గాంధీని చంపాడు కాబట్టి దీనికి హిందూ మతోన్మాద వ్యతిరేక దినంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిత్యం ఆర్ఎస్ఎస్, విఎస్పి, బజరంగ్ దళ్ళు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు మతం పేరుతో, కులం పేరుతో దాడులు చేస్తూ ఉన్నారు. తినే తిండి పైన, అదేవిధంగా ఆహారపు అలవాట్ల పైన, సంస్కృతి సాంప్రదాయాలపైన దాడులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గర్వాపాసని ఒకవైపున చెప్తూ ఉంటే ఇంకొక వైపున
అవమానం తిన్నాడని ముస్లింలను అదేవిధంగా దళితులను చర్చిలో ఉన్నటువంటి దళితులను అందరిపైన కూడా దాడులు చేస్తా వాళ్ళు అనేక మందిని కూడా చంపేయడం జరుగుతుంది. ఇటువంటి దాడులకు వ్యతిరేకంగా హిందూ మతోన్మాదులు చేస్తున్నటువంటి ఫాసిజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ప్రజాస్వామికవాదులు అభ్యుదయవాదులు అయినటువంటి మేధావులందరినీ కూడా పంపివేస్తున్నారు. ప్రధానంగా మహారాష్ట్రకు చెందినటువంటి గోవింద్ పన్సారే కానీ అదేవిధంగా హేతువాద సంఘ నాయకులు గోవింద్ నరేంద్ర దవల్కరు అదేవిధంగా కర్ణాటకకు సంబంధించినటువంటి రిటైర్డ్ అయినటువంటి వీసీ గారు కల్బుర్గిని అదేవిధంగా నిన్నటికి నిన్న ప్రముఖ జర్నలిస్టు మహిళాయన కూడా చూడకుండా విచక్షణ రహితంగా కాల్చి చంపినటువంటి గౌరీ లంకేష్ని ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది మందిని చంపివేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఫాసిజానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకొక వైపున ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొట్టమొదటగా జాతీయ జెండాను ప్రవేశపెట్టిన సందర్భంలో ముందుగా జాతీయ జెండాను వాళ్ళు అవమానించి వ్యతిరేకించారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అదేవిధంగా రాజ్యాంగం వద్దు మనధర్మమే కావాలనేటువంటి కోరుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఆ ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భవిష్య నిధి కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ సిఐటి నాయకుల ఆందోళన. కాంట్రాక్టు కార్మికుల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆరోపణ. రాయలసీమ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు. మీడియా సమావేశంలో ధ్వజమెత్తిన రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు రవిశంకర్ రెడ్డి. జిల్లాలో ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. నగరంలో గాంధీ గుణానికి పూలమాల వేసి నివాళులర్పించిన వాసవి క్లబ్ వారు. ఈ నెల 12 నుండి 16 వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీగా నిర్వహించాలి. కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో అధికారులకు పిలుపునిచ్చిన డిఆర్ఓ బాబయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.